డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. నేను అసలు యాక్చువల్గా మధ్య మధ్యలో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నేను ఒక ఆడియో విన్నాను. ఆ ఆడియోలో గుంటూరు నుంచి ఒక ఆయన, మరొక ఆయన ఎక్కడి నుంచి తెలీదు, ఉపేంద్ర గారి టచ్లో ఉన్నవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఆడియో నా దగ్గర ఉంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఎక్స్చేంజ్ గురించి రాయడం మొదలెట్టారట డాడీ అన్నారు. ఫస్ట్ అది రాంగ్. ఎవరైతే ఆపోజిట్ మాట్లాడుతున్నారో వారు మన కంపెనీలో చేయకుండా మానేసి వేరే పనేదో చేసుకుంటున్న వ్యక్తి. మన కాయిన్ తాలూకు ఎక్స్చేంజ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఆయనకి కావాలంటే ఒకసారి వెళ్ళి కొనుక్కోమని చెప్పండి. ఆయన కొనుక్కోమనండి, అమ్మమనండి. కొనుక్కున్నందుకు కాయిన్ వస్తుంది, అమ్మనందుకు డబ్బులు కూడా వస్తాయి. సో ఆయనకి తెలీదు. ఇప్పుడు రాయడం మొదలెట్టారు స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇక్కడ స్క్రిప్ట్ ఉండదు, ఓన్లీ కోడింగ్ ఉంటుంది. కోడింగ్ ఇప్పుడో కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు పోయిన సంవత్సరం సెప్టెంబర్కే క్లోజ్ చేశాను. దాన్ని మొన్న జనవరి 26 రిలీజ్ చేశాం. ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. కాబట్టి అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే దీని సీఈఓలు ఉన్నారో వాళ్ళకి చెప్పడం చేతకాక వేరే వేరే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అందువల్ల వాళ్ళలో మాట్లాడుతున్నారు. ఇక రెండు, కాయిన్ రేటు అంటే కొనేవాళ్ళు లేరు, ఆయన కొనేవాళ్ళు తేవాలి కదా అన్నారు. నేను ఒక విషయం చెప్తాను, కాయిన్స్ మీకు ఇవ్వడమే కానీ కొనేవాడిని కూడా నేనే తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏ కిబో కాయిన్కే కాదు, ఏ ప్రపంచంలో ఏ క్రిప్టో కాయిన్కి కూడా కొనేవాడిని కంపెనీలు తేవు. కొనేవాళ్ళు ఎక్స్చేంజ్లోకి వస్తారు. కానీ నేనేం చేస్తున్నాను, కొనే ఈ ఎక్స్చేంజ్లో జనాల్ని పెంచుతున్నాను. కే వ్యాలెట్ ద్వారా కానీ మామూలుగా కానీ మనం ఎక్స్చేంజ్ని లోను జనాల్ని కొనుక్కునే వాళ్ళని అమ్మేవాళ్ళని సంఖ్య పెంచుతున్నాను. మనం వ్యాలెట్ స్టార్ట్ అయ్యి అదే మన ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యి జనవరి 26 నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందో లెక్కేసుకోండి. ఎంతవరకు మన ఎక్స్చేంజ్లో ఉన్నంత కమ్యూనిటీ అంత తక్కువ రోజుల్లో ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్కి ఉందో నాకు లిస్ట్ ఉంటే పంపించండి. ఏ ఎక్స్చేంజ్కి లేనంత స్పీడ్గా మన ఎక్స్చేంజ్లో కమ్యూనిటీ పెరిగింది. కిబో కమ్యూనిటీ వేరు, ఎక్స్చేంజ్ కమ్యూనిటీ వేరు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది పూర్తిగా రాంగ్. సార్ ఉపేంద్ర గారు మీకు బాగా తెలుసట, ఆయనతో మాట్లాడండి, మీకు తెలిసింది మొత్తం చెప్పండి. రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చి పాడు చేయకండి. ఆయన నేను మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎప్పుడు సండ్రే మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మానేశాను, ఎందుకంటే నేను బాగా తెలిసి నాకు ఇది ఇలా జరగదు అని. ఆయన ఎంత లాస్ అయ్యాడో నెక్స్ట్ చూద్దాం. అదే వ్యక్తి నేనేం కోల్పోయానో ఆయనకు కనబడుతుంది. అలాంటివేమీ ఇక్కడ ఉండవు. క్లియర్గా మన కాయిన్ని డిసెంబర్ 23 ఎవరైతే వాళ్ళ తాలూకా పూర్తి వివరాలు ఇచ్చి పంపించారో వాళ్ళందరు సేలబుల్ కాయిన్స్ అమ్ముకుంటున్నారు. ఆయన ఏదో రాసుకోమని చెప్పాడు, రాసి పెట్టుకోండి అని. మీరు రాసి పెట్టుకోండి 23వ తారీఖున కానీ. మీ ఎవరైతే ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో పంపిస్తున్నారో, మీ తాలూకు వివరాలను ఇచ్చేసి ఆధార్ కార్డు వగిలి ఇచ్చి పంపించేస్తున్నారో, ఇప్పుడు 23కి ముందు జాయిన్ అయిన వారు, ఈ సంవత్సరం మార్చిలో జాయిన్ అయిన వారికి కాయిన్స్ వెళ్ళవు. 23కి ముందు జాయిన్ అయిన వారు అందరికీ కాయిన్స్ వెళ్తాయి. ఎవరైతే ఎక్స్చేంజ్లో పంపించారో వాళ్ళు వాళ్ళందరూ అమ్ముకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. నాకు వాళ్ళకేం తెలియదు అని అనుకుంటున్నాను. అందులో ఒక వ్యక్తి చేయడం మానేశారు కాబట్టి ఆయనకి చేసే వాళ్ళని చూసి కొంచెం బాధ అనిపించవచ్చు, వీళ్ళందరికీ డబ్బులు వస్తాయేమో అని. ఇంపాసిబుల్ ఆయన అనుకున్నది ఇక్కడ ఏమీ జరగదు. అంత క్లియర్గా ఒక సిస్టమేటిక్గా మనం వెళ్తున్నాం. తప్పుడు దారుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి అలాంటి దారుల్లో ఓపెన్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన కాయిన్స్ని కూడా మార్కెట్లోకి తీసుకురాకుండా ఆపుతున్నాను. ఎందుకంటే
వాళ్ళకి మీకందరికీ 100 కాయిన్స్ వస్తే ఆ తప్పుదారులు వెళ్ళాడు 10,000 వస్తాయి. మీరు 100 రూపాయలు, మీరు 1,000 రూపాయలకి అమ్మితే ఆడు 100కి అమ్మేస్తాడు. వాడు లాభం పొందుతాడు, మీరందరూ నష్టపోతారు. అందుకని ఈ తప్పుడుదారుల్లో సంపాదించే కాయిన్స్ అన్నింటికీ బ్రేక్ వేస్తున్నాను. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, ఎవరైతే కరెక్ట్గా చేశారో వాళ్ళందరి కాయిన్స్ని 1 ఇయర్ అయిపోయిన వెంటనే వాళ్ళ కాయిన్స్ని వాళ్ళ పర్సంటేజ్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నెక్స్ట్, మీ అందరికీ ఒక్కొక్క కాయిను టైం అయిపోయిన అందరికీ ఇచ్చేస్తానని చెప్పాను కాబట్టి 23 నుంచి ఆ కాయిన్స్ కూడా వస్తాయి, మీరు అమ్ముకోవచ్చు. ఇక మార్కెట్లో రేట్ అంటారా, అది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, తక్కువకి వచ్చి బాగా ఎక్కువకి వచ్చి పెరుగుతుంది, ఎక్కువకి వెళ్ళి బాగా తగ్గుతుంది, అది మన చేతిలో ఉండదు. ఇది మనం హిందుస్థాన్ రివర్ లిమిటెడ్లో లక్స్ సోప్ కాదు, ఒక MRP వేసి ఇవ్వటానికి క్లియర్గా ఎక్స్చేంజ్లో మీకు నచ్చిన రేట్కి మీరు పెడతారు. కొనుక్కునేవాడికి ఏది తక్కువగా ఉంటే అది కొనుక్కుంటాడు, అమ్మేవాడు వాడు ఎక్కువకి పెట్టచ్చు తక్కువకి పెట్టచ్చు అట్టడుని కూడా పెట్టచ్చు. సో ఇందులో ఏది ఆడికి సులువుగా ఉంటుందో కొనుక్కున్నాడు, అది కొనుక్కుంటాడు. సో ఎక్స్చేంజ్లో ఉన్న ధరను కంట్రోల్ చేయడం దేవుడి తరం కూడా కాదు. ఇప్పుడు బిట్కాయిన్ కూడా 53 లక్షల నుంచి 13 లక్షలు పడిపోయింది. అంటే వాళ్ళందరూ చేతగాలని వాళ్ళు అయితే నేను కూడా చేతగాని వాడినే. వాళ్ళందరిది కాయిన్ కాకపోతే మనది కూడా కాయిన్ కాదు. అంటే ఒక సబ్జెక్ట్ని పూర్తిగా తెలియలేని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడి బయట మాట్లాడడం వల్ల చక్కగా సంపాదించుకున్న వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటివి ఏమీ నమ్మొద్దు. May 23 ఇంకొక 17 రోజులు ఉందనుకుంటాను. ఈ 17 రోజుల తర్వాత ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ అయిపోయిందో, ఆధార్ కార్డు వగేరలన్నీ, వాళ్ళందరి కాయిన్స్ May 23 లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ May 23 కాదు, పోయిన సంవత్సరం May 23 లోపున ఉన్న వాళ్ళకి ఈ May 23 లోపున అవుతుంది. అక్కడి నుంచి 26 రోజులు వస్తారు, 27 రోజులు వస్తారు, 28 రోజులు వస్తారు, 29 రోజులు వస్తారు. అలా డేట్ ప్రకారం అందరూ వారి వారి కాయిన్స్ అన్నీ అమ్ముకోవచ్చు. ఇందులో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఇది వినుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏది మాట్లాడుకుంటామో అది 10 మందికి పనికొచ్చేలా మాట్లాడుకోవాలి. మనకి కాయిన్స్ ఆయన సంపాదించలేదట, ఆగిపోయారట. ఆయన బహుశా మరి మనందరికంటే కొంచెం ఎక్కువగా ఆలోచించి ఉండొచ్చు, ఆయన ఆగిపోయారా. ఇప్పుడు చేస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు, మీకు అవ్వదు మీకు అవ్వదు మీకు అవ్వదు, అది ఇంపాసిబుల్. ఇప్పుడు May 23 నుంచి ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళందరూ అమ్ముతారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇక తర్వాత కాయిన్ని యూటిలిటీలో తీసుకురావాలి కదా అన్నారు ఆయన. అసలు కాయిన్ని యూటిలిటీలో తీసుకొస్తారని ఎవరు చెప్పారు? కాయిన్స్ని మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఎవడైనా ఏదైనా షాపులోకి వెళ్ళి కొనుక్కున్నప్పుడు వారు కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తే అమ్ముకోవచ్చు. యాక్సెప్ట్ చేయకుండా మాది కిబో కాయిన్, మీరు ఎలాగైనా సరే తీసుకొని మాకు సరుకు ఇవ్వండి అనడానికి ఉండదు. జనరల్ యూటిలిటీలో తీసుకురావాలంటే వాళ్ళు ఇష్టపడి చేసేవాటినే జనరల్ యూటిలిటీలోకి వస్తుంది. అలా కాకుండా మీరు యూటిలిటీలో తీసుకురండి ఇది అని చెప్పేసి మనం ఏదైనా ఫోర్స్ చేస్తే ప్రభుత్వ పరంగా మనం తప్పు చేసిన వాళ్ళని, నేరస్తం చేసిన వాళ్ళని అవుతాం. ఎందుకంటే అది ఎవరి మీద ఫోర్స్ చేయడానికి అవ్వదు. ఆయనకి తెలియక చెప్తున్నాడు, ఈయన పాపం వింటున్నాడు. ఉపేంద్ర గారు, ఆయన మీకు తెలిసట, మీరు ఒకసారి మాట్లాడండి. జనరల్ యూటిలిటీ అనేది ఆయనకు అర్థం తెలుసలేదు, నాకు తెలియదు. కాయిన్ డబ్బుల్లా మార్చేసుకోవచ్చు అని మనం ఎప్పుడు అనలేదు, అలా అనకూడదు. అలా అంటే నేరం. ఆ షాపు వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు. ఒక షాపు వాడు నాకు డబ్బులు వద్దు, నాకు గుమ్మడికాయలు ఇవ్వండి, ఈ గింజలు ఇస్తాను అంటాడు, వాడి ఇష్టం. ఇంకో షాపు వాడు నాకు డబ్బులు వద్దు, మీరు మినుములు ఇవ్వండి, ఇడ్లీ ఇస్తాను అంటాడు, ఇచ్చుకోవచ్చు. అది వాళ్ళకి వాళ్ళకి నచ్చితే ఏదైనా చేయొచ్చు. అంతేగాని మనం కాయిన్ని యూటిలిటీలోకి తీసుకెళ్తాను, దాన్ని మీరు మీ కాయిన్ని మార్చుకోవచ్చు, మీ కాయిన్ ద్వారా అన్ని కొనుక్కోవచ్చు అని మాత్రం ఎప్పుడూ మనం ఆలోచించకూడదు.
వాళ్ళకి నచ్చి చేస్తే దానికి ఎటువంటి సంబంధం మనకి లేదు. వరద్ర అమ్ముకోవచ్చు. ఉదయం వాడు కాయిన్స్ తీసుకున్నప్పుడు 1000 రూపాయలు ఉంది, సాయంత్రానికి లేదంటే రేపటికి అది 500 పడిపోయింది అనుకోండి, ఆ 500 ఎవడిస్తాడు? వాడే భరించాలి. లేదు అది రివర్స్లో అయ్యి 2000 అయింది అనుకోండి, ఆ లాభం ఎవరు తీసుకుంటారు? ఆ షాపు వాడే తీసుకుంటాడు. కాబట్టి అది వారు నిర్ణయించుకోవాల్సింది తప్పిస్తే మనం ఎవరిని ఆదేశించాల్సిన అవసరాలు ఉండవు. దీన్ని పరిగణలో తీసుకోండి. ఇక రెండు, తర్వాత మూడోది, ఎక్స్చేంజ్ ఇప్పుడు రాయడం మొదలెట్టారట 3 నెలలు పడుతుందండి. అసలు ఎక్స్చేంజ్ 3 నెలల్లో చేసిస్తారా? 3 నెలల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన ఎక్స్చేంజ్ని అసలు ఎవరైనా చేసేయగలరా? ఆయనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. అవగాహన ఉన్న వ్యక్తిలా బలంగా మాట్లాడుతున్నారు. ఆ వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉంది, నేను విన్నాను కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ 30 మంది సీఈఓలు ఏం చేయాలో తెలియక అర్థమవక భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారో ఆయనకు అర్థమైందో లేదో ఒకవేళ మీతో ఎవరితో మాట్లాడితే మీరు చెప్పండి. మీ కాయిన్స్ మీరు అమ్ముకుంటారు, ఆ రేట్ ఎంతకు అమ్ముకుంటారు అనే దాని మీద నా ప్రమేయం ఉండదు. ఈరోజు 1300 చిల్లర ఉంది, మీరు దాన్ని పైసాకి అమ్ముకోండి, అది మీ ఇష్టం. పైసాకి అమ్మకూడదని లేదు. అదే 1300 చిల్లర ఉన్న కాయిన్ని 1,00,000 రూపాయలు పెట్టుకోండి. కొనుక్కోడు ఉన్నవాడు ఉంటే కొనుక్కుంటూ 1,00,000కి అమ్మకూడదని లేదు. ఎక్స్చేంజ్ అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు అమ్ముకోవడం కొనుక్కోవడం. ఉదాహరణకి ఒక సంత్ ఉంది, ఒక కోడిని తీసుకెళ్ళాం, ఒక కోళ్ళు, ఒకడు 1 కేజీ మాంసాన్ని 500 పెట్టాడు, మరొకడు అదే కోడిని 800 పెట్టచ్చు, వాడి ఇష్టం. వంకాయలు తీసుకొచ్చారు, ఒక గంపకు వంకాయల్ని ఆడు 100కి ఇచ్చేయచ్చు, ఇంకొకడు 500 చెప్తాడు, ఇది వారి ఇష్టం. అంటే ఎక్స్చేంజ్ అంటే సంత లాంటిది, మార్కెట్, రైతు బజారు, బయట అమ్ముతుంటారు చూసారా, అలాంటిదన్నమాట ఇది. అంటే ఒక సంత, దాన్నే మనం ఎక్స్చేంజ్ అని, మార్కెట్ అని ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది 30 లక్షల రూపాయలు, 28 పెడితే ఎవడు అడుగుతాడా? పోనీ 8 లక్షలు పెడితే ఎవరైనా అడుగుతారా? లేదు. 1,00,000 రూపాయలు పెడితే ఎవడైనా ఆపుతాడా? లేదు కదా. అలాగే 40 లక్షలు పెడితే ఎవరైనా అడుగుతారా? లేదా 50 లక్షలు పెడితే ఎవరైనా అడుగుతారా? అమ్ముకునేవాడి ఇష్టం, కొనుక్కునేవాడి ఇష్టం మీద ఎప్పుడు కూడా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మన ఎక్స్చేంజ్ ఇంకా స్క్రిప్ట్లు రాయడం, సినిమాలు తీయడం, షూటింగ్లు తీయడం అలాంటివి ఏం లేవు. మొత్తం కంప్లీట్ అయిపోయింది, అది లోపల ఉంది. ఆ ఫోన్ మాట్లాడిన ఆయనకి కానీ కొనుక్కోవడం రాకపోతే మీరు ఎవరో కొనిపించండి, ఆయనకి అమ్ముకోవడం రాకపోతే మీరు ఎవరో ఒకరు అమ్మించండి. ఇక ధర తగ్గిపోవచ్చు, అది తగ్గిపో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. నేను ధర పెరగచ్చు అంటాను, పెరిగితే నేను చెప్పానా ధర పెరిగిందని అని నేను అంటాను. ధర తగ్గిపోవచ్చు అని ఇంకొకడు అన్నాడు. ధర ఒకవేళ తగ్గిన రోజున నేను చెప్పాను కదమ్మా, మానకు తెలిసాను నేను ధర తగ్గిపోద్ది అని ఆయన అనుకోవచ్చు. దీన్ని అపోహలకు తీసుకెళ్ళి కాయిన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తక్కువ రేటు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడూ మీ కాయిన్స్ని తక్కువ రేటుకి అమ్మవద్దు. నేను ఆల్రెడీ సెలబుల్ కాయిన్స్ అమ్మించుకున్నాను, ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, ముందే సొమ్ము చేసుకున్నాను అన్నారు ఆయన. అఫ్కోర్స్ ఆయన సొమ్ము చేసుకున్నాడు, సంతోషం. మరి ఈరోజు 1,300 రూపాయలు ఉంది, నష్టపోయినట్టే లాభపడినట్ట. 500 రూపాయలకి వెళ్ళింది, నష్టపడినట్ట లాభపడినట్ట. ఆయన ఇంకో మాట అన్నారు, పెరుగుంచు కూడా 10 పైసలు పడిపోవచ్చు, మళ్ళీ పెరిగిపోవచ్చు. ఎస్, పైసాకి రావచ్చు, 1,00,000కి వెళ్ళొచ్చు, అది పెద్ద విషయం కాదే. ఉదాహరణకి తార్ రోడ్డు మీద నుంచి ఒక లారీలు వెళ్తున్నాయి, చూడండి ఏదో ఒకసారి ఈ తార్ రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అన్నాడు అనుకోండి. రైట్, ఎక్కడో ఒక దగ్గర జరగవచ్చు, అంత మాత్రమేనా? నేను చెప్పాను కదా యాక్సిడెంట్ అవుతుందని అని ఒక మేధావిలా మాట్లాడడం అనేది రైట్ కాదు. అంటే సహజంగా జరుగుతుంది, అది సాయంత్రం ఖచ్చితంగా సేటెడ్ పద్ది 8,00,000 రూపాయలు నువ్వు కాసేది ఏంటి, అది సేటెడ్ పద్ది, అది కామన్ విషయమే. ఉదయం తెల్లారుతుంది, ఇంకో 1,00,000 కాస్తే
తెల్లారి నువ్వు ఆపలేవు చేయలేవు. అలాగే మన ఎక్స్చేంజ్ కాదు, ఎనీ ఎక్స్చేంజ్ ఇన్ వరల్డ్ కాయిన్ రేట్ పెరగచ్చు తగ్గొచ్చు, దాన్ని ఎవడు కూడా స్టేబుల్ చేయలేడు. బిట్కాయినే మన క్రిప్టో అన్నింటికి మూలాధారం, మదర్ ఆఫ్ ది కాయిన్ వరల్డ్ బిట్కాయిన్. దాన్నే ఎవడు కూడా నాకు కంట్రోల్ చేయలేడు. కంట్రోల్ చేస్తే అసలు క్రిప్టో కాదు, అది రూపాయి అవుతుంది. ఒక రూపాయి 99 పైసలు ఎప్పుడూ అవ్వదు, ఒక రూపాయి 101 పైసా ఎప్పటికీ అవ్వదు. 100 రూపాయలే ఉంటుంది, 100 పైసలే ఉంటుంది దాంట్లో. ఆ 100 పైసలు తగ్గించలేడు పెంచలేడు, అప్పుడు అది రూపీస్ అవుతుంది. కానీ క్రిప్టో అంటే అర్థం ఏంటి, ఒక రేట్లోని కానీ ఒక స్థిరంగా ఉండదు, కాబట్టి అది క్రిప్టో. దానివల్ల ఉపయోగం ఏంటి, తగ్గినప్పుడు కొనుక్కుందాం పెరిగినప్పుడు అమ్ముకుందాం అనేది లేకపోతే క్రిప్టో జోలికి ప్రపంచంలో ఎవ్వరూ వెళ్ళరు. స్థిరంగా ఉంటే అంటే ఉదాహరణకు మీకు అర్థమైనా చెప్తాను, మీరు ఎప్పుడైనా సరే 100 రూపాయల నోట్ని 200 ఇచ్చి కొన్నారా? పోనీ 100 రూపాయల నోట్ని 50 రూపాయలు ఇస్తాడు ఇచ్చేస్తాడా? అది రూపీస్, దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు. కానీ క్రిప్టోలో ఉంటుంది, బంగారంలో ఉంటుంది, స్టీల్లో ఉంటుంది, భూమిలో ఉంటుంది, మనం తినే తిండిలో ఉంటుంది. ఇది స్థిరంగా ఉండవు కాబట్టి, రూపీస్తో పోల్చి దీన్ని చూడకూడదు కాబట్టి. కాబట్టి దీని మీద ఎవరు పట్టించుకోవసరం లేదు. రేపు 23 నుంచి మీ కాయిన్స్ అమ్ముకుంటున్నారు, ఇందులో ఏ మార్పు లేదు. తక్కువ ఎక్కువ, ఆ తక్కువ ఎక్కువ అనేది ఏంటి, దాని మీద అమ్మకం మీద అవగాహన లేనివాడు తక్కువ కమ్మిస్తాడు, అమ్మకం మీద అవగాహన ఉన్నవాడు ఎక్కువ కమ్ముతాడు, కొనుక్కోవడానికి అవకాశం ఉన్నవాడు తక్కువకు వస్తేనే కొనుక్కుంటాడు. ఇదంతా సహజంగా జరిగే విషయం అన్నమాట. దాన్ని పట్టుకొని భూతత్వంలో పెట్టి నేను చాలా తెలివైన వాడిని అని చెప్పేలా మాట్లాడితే అలాంటి వారి మాటలు మీరు పరిగణలోకి తీసుకోవద్దు. అందరూ స్థిరంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, ముందుకెళ్తున్నారు. మీ కాయిన్కి రేట్ నేను ఎంత 100,000 వచ్చే వరకు శ్రమ పడతాను. ఎప్పుడు వస్తుందని నేను చెప్పలేదు ఎప్పుడును, 100,000 వచ్చే వరకు శ్రమ పడతాను, ఓ 10 ఏళ్ళలో తీసుకురావచ్చు అనే ప్రయత్నంలో నేనున్నాను. నేను మాట్లాడిందని చూడండి, 100,000 వచ్చే వరకు శ్రమ పడతాను, నా ప్రయత్నం పూర్తి చేస్తానని చెప్తున్నాను. ప్రయత్నం కంప్లీట్గా నా ప్రయత్నంలో లోపం ఉండదు అని చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి అపోహలు మీరు నమ్మొద్దు. మీరు బంగారం లాంటి ఒక మంచి భవిష్యత్తుని మీ చేతిలో పెట్టుకుని ఉన్నారు, సంతోషంగా జాగ్రత్తగా తీసుకోండి. ఇలాంటి అపోహలు నమ్మి తక్కువ రేటుకి అమ్మేసుకుంటే నష్టపోయేది మీరే, జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత ఓటీటీ అన్నారు రాలేదు అంటే, ఒక ప్రాజెక్ట్ని మనం చెప్పినప్పుడు దానికి ఎన్ని ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకు వస్తాం. ఉదాహరణకి ఒక రోడ్డు వేస్తానని ప్రపోజల్ వచ్చింది, దానికి కొలతలు కొలిసారు, వెంటనే రోడ్డు వేసిస్తారా? దానికి చాలా వర్క్ ఉంటుంది. పలానా అవుతుంది అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దానికి కొంత టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఓటీటీ మార్కెట్లో ఉంది, ఆయన ఓటీటీ రాలేదన్నారు, వెళ్ళి దాని తాలూకా కే వాచ్ లింక్ ఓపెన్ చేసి చూడమనండి, అందులో మూవీస్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దాని తాలూకా మీ దగ్గర ఉన్న 500 కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దానికి సంబంధించినట్టు, అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తీసుకున్నారు ఉదాహరణకి, అవి సుమారుగా సంవత్సరానికి 1200, 1400, 1700 అంటే ఒక్కొక్క ఓటీటీకి ఒక్కొక్కటి ఉన్నది, అవి మనం కట్టేస్తే అవి తీసుకుంటాం. ఎడిషనల్గా మళ్ళీ కొత్తగా ఏవైనా సినిమాలు వస్తే దానికి ఎడిషనల్గా రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే మన దానిది కూడా ఫలానా విధంగా వస్తుంది, అది మీరు కానీ చేసుకున్నట్టయితే మీ 500 కాయిన్స్ అందులోకి వెళ్ళిపోతాయి అని చెప్పాను. ఎస్, ఇప్పుడు ఓటీటీ స్టార్ట్ అయింది, ఈ 25 వరకు అవసరం లేదు, దాన్ని రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, kvh.in అని కొట్టండి, దాని లోపలికి వెళ్ళి చూడండి. దాన్ని తెలుసుకోకుండా బలంగా మాట్లాడిన మంచి పద్ధతి కాదు. ఇక రెండు, ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఇవన్నీ కూడా అన్నారు. ఎడ్యుకేషన్ అకౌంట్ స్టార్ట్ చేసింది ఎప్పుడు ఆయన తెలుసా? ఏ డేట్ నుంచి మొదలయ్యాయని తెలుసా? 1 ఇయర్ అయిన తర్వాత దాని కాయిన్స్ ఇవ్వాలి. 1 ఇయర్ అవ్వకుండా మీకు ఇప్పుడే ఇచ్చేయాలంటే ఎవరు ఇస్తారు? నేను ఏదైతే చెప్పాను దాని మీదే వెళ్తుంది.
ఆ 1 ఇయర్ అయిపోయిన వెంటనే దాని తాలూకా మెయిన్ కాయిన్స్ వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఎవరి ఇయరు మనం అనుకున్నట్టుగా వెళ్తాయి. అదే కాదు, ఏ అకౌంటెంట్ సరే ప్రతి అకౌంటు కూడా మీకు అకౌంటబిలిటీ చెప్పే పూచి నాది. ఎందుకంటే నేను ఒక మంచి ఆశయంతో నిస్వార్థంగా నేను చేసుకొస్తున్నాను. దానికి కొంతమంది వాళ్ళకి అర్థం కాక పాపం వ్యర్థంగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. అలాగే 30 మంది సీఈఓలు భయపడిపోతుంది. ఎవరు భయపడ్డారు? మీతో ఎవరు మాట్లాడారో ఆ సీఈఓ పేరు తీసిరండి, నేను లైన్లో పెట్టి మాట్లాడతాను. ఏ సీఈఓ భయపడలేదు, బలంగా ఉన్నారు, ఇంకా స్థిరంగా ఉన్నారు, ఇంకా బలంగా పనిచేస్తారు. అదంతా తప్పుగా మాట్లాడుకుని మనం ఒక పెద్ద మనమే తెలివైన వాళ్ళుగా చూడొద్దు. దయించి దేనికైనా సరే 1 బై 1 ఒక్కొక్కటి తీసుకొస్తూనే ఉంటాం. దాన్ని అవి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా ప్రాజెక్టులు చెప్పాను, అవి వచ్చినా రాకపోయినా మీ కాయిన్స్ మీకు వచ్చాయి కదా, అవి తేవడం అనేది నా వైపుని చూడాలా. ఆ ప్రాజెక్టుల కోసం ఇది కొనలేదు, ఆ ప్రాజెక్టులు వస్తే మన కాయిన్ రేటు పెరుగుతుందని నేను తెస్తున్నాను. దాన్ని కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలా ఎప్పుడు ఉండదు. ఎక్కువ ప్రాజెక్టులు వస్తే కాయిన్ రేటు ఇంకా బలంగా నిలబడుతుంది అని ఒక్కొక్కటిగా తీసుకొద్దాం. ఒక ప్రాజెక్ట్ పెట్టడం అనేసి అంటే టీ కలిపినంత ఈజీ కాదు. దాని వెనక చాలా వర్క్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వర్క్ ఉంటుంది, గవర్నమెంట్ని తీసుకోవాల్సినవి ఉంటాయి, దాన్ని నడపడానికి ఉంటాయి. మీరెవరు చూసినా చూడకపోయినా నెలకి లక్షల రూపాయలు దాని తాలూకా బిల్లు వస్తుంది. మనకు నచ్చి చూస్తాం లేదా మానేస్తాం, కానీ లక్షల రూపాయలు బిల్లు వస్తుంది దాని మీద. ఆ సర్వర్స్కి కానీ దానికి వాడే MBSకి కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకొని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎవ్రీవన్ ప్రతిదీ అంతే, అవి ఒక్కొక్కటిగా వస్తుంది. అంతేగాని ఇంకా చెప్పారు ఇంకా రాలేదు ఇవి మాట్లాడకండి. దయించి అవి ఆటోమేటిక్గా టైంకి వస్తాయి. మీకు ఎక్స్చేంజ్ ఇస్తానన్నాను. నేను ఎప్పుడు ఇస్తానన్నాను? May 23 ఇస్తానన్నాను. కానీ నేను ఎప్పుడు ఇచ్చాను? January 26 ఇచ్చాను, అంటే ముందుగా ఇచ్చాను. కాయిన్ కొనేవాడిని నేను తీసుకురాను, నేనే కాదు ఈ భూమి మీద ఎవడు తీసుకురాడు. కానీ కేవలెట్ ద్వారా మళ్ళీ ఆ కాయిన్ కొనడానికి అమ్మడానికి కావలసినంత మంది జనాలను తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాం. అది కూడా ఇప్పుడు ఇచ్చేస్తే అది కూడా రన్ అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి మాటలతో ఎవరిని భయపెట్టి పాప అనవసరంగా భయాందోళనకి గురి చేయకూడదని వారిద్దరిలో ఒక ఆయనకి మరీ చెప్తున్నాను. వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు, బహుశా ఉపేంద్ర గారు తెలిసి ఉంటుందేమో, ఆయన టీం అనుకుంటాను. అలాంటిది ఏమీ ఉండదు. అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే ఆయన ఎవరైతే ఉన్నారో నాతో మాట్లాడవచ్చు. మీరు ఉపేంద్ర గారు కాల్ చేసి ఉపేంద్ర గారు నాకు కలిపితే నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ తెలిస్తే, క్రిప్టో తెలిస్తే, అలాగే బ్లాక్ చైన్ గురించి మీకు తెలుసుంటే, అలాగే ఎక్స్చేంజ్లో అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసుంటే, లేదంటే కాయిన్ని యుటిలిటీలో తీసుకొచ్చింది ప్రపంచంలో ఎక్కడ ఉందా? యుటిలిటీలోకి ఎవడని తీసుకురాగలడా? యుటిలిటీలోకి మనకు మనం తెచ్చుకోవచ్చు. నాకు నచ్చితే వాడవచ్చు, నాకు నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే సాహుకారికి ఆ వ్యాపారం చేసేవాడికి నచ్చితే తీసుకోవచ్చు. అలా యుటిలిటీలోకి వస్తే రావచ్చు. కానీ నేను బలవంతాన్ని యుటిలిటీలో తీసుకురావడం లాంటి నేను కాదు, ఎవ్వరూ చేయలేదు. మనకి ఏది నోటుకొస్తే అది మాట్లాడేటం. ఇక్కడ పెద్ద ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరూ నా మాటల వల్ల ఇబ్బంది పెడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడేటం సహజంగా మనం మనుషులే. సాటి మనిషికి వీలైతే సాయం చేద్దాం, లేకపోయినట్టయితే ఊరుకుందాం. కానీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో భయపించడం కానీ వాళ్ళ బాధపడడం కానీ వాళ్ళకి నష్టం వచ్చే పనులు కానీ చేయకూడదు. దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మనం తెలివైన వాళ్ళవి అని అనుకోవడంలో తప్పులేదు, కానీ మన తెలివితేటలు ఎదుటివాడి మీద రుద్దడం తప్పు. కాబట్టి అది చూసుకొని ప్రవర్తించి కంపెనీకి కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్లే పనిలో ఉండండి. ఆల్రెడీ ఓటీటీని రిలీజ్ చేశాను, దానికి అకౌంట్ యాక్సెస్ ఇవ్వలేదు. ఇంకా అదంతా సాఫ్ట్వేర్ వర్క్, అది చేస్తున్నాను. ఈ లోగానే అయిపోద్ది, అది 23 వరకు అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తానంటే KYC.in కొట్టి లోపలికి వెళ్ళండి.
అక్కడ చూడండి. అది రాకపోయినా మీకు నష్టం లేదు, అది వచ్చినా మీకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అది వస్తేనే మీ కాయిన్స్ అమ్మేవాడు ఉన్నాడు, అది వస్తేనే మీ కాయిన్స్ కొనేవాడు ఉన్నాడు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ కంపెనీ కాయిన్ కొనుక్కుంటే మనకు భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారు అంతే. కాబట్టి వీటిని అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని నిదానంగా వెళ్ళండి. ముందు మీరు చేయాల్సింది మీ తాలూకు పేరు, మీ తండ్రి పేరు, మీ ఊరు, మీ అడ్రస్సు, మీ తాలూకు బ్యాంక్ అకౌంట్ నంబర్సు, అలాగే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అవి ఏమి ఉన్నాయో పెట్టుకోండి. ఇది గవర్నమెంట్ రూల్స్. పాన్ కార్డు లేకుండా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ వాళ్ళకి వెళ్ళాలి. అవి మీరు చేసుకోండి. అలా చేసుకున్న వాళ్ళందరినీ ఎక్స్చేంజ్లో పంపించేస్తున్నాను. ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ డేట్ అయిన వెంటనే వాళ్ళ కాయిన్స్ రిలీజ్ అవుతాయి, మీరు అమ్ముకోవచ్చు. అవి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. రేట్ అంటారా, ఆ మనకు వచ్చిన అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటే రేటు పడుతుంది. అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు కూడా ఎక్కువ కాయిన్స్ అమ్మినా రేటు పడిపోతుంది, లేదా అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉండి కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా రేటు పెరుగుతుంది, లేదా అమ్మేవాళ్ళు కూడా తక్కువ మంది ఉండి కొనేవాళ్ళు కాయిన్స్ చాలా తక్కువ ఉండే కూడా రేటు పెరుగుతుంది. అది మన చేతిలో అది కాదు. ఏ రోజు మార్కెట్ ఆ రోజే జరుగుతూ ఉంటుంది. అందుకే సెన్సెక్స్ అని ఇదని అదని ఈరోజు ఇంత ఉందని బంగారం ధర ఇంతని వెండి రేట్ ఇంతని ఎందుకు చెప్తారంటే అది ఫ్లెక్సీ అవుతున్నటువంటి మార్కెట్స్ ఇవన్నీ ఎక్కువ తక్కువ అవుతుంటాయి. మనం ఏదైనా ఒక బజార్లోకి వెళ్ళి ఇవాళ టమాటా ఎంత ఉందమ్మా అని అడుగుతాం. ఎందుకు? ఫిక్స్డ్ కాదు, అది ఎంఆర్పితో రన్ అవ్వదు. ప్రతిదీ అలాంటి మార్కెట్స్ అన్నీ అలాగే నడుస్తాయి అన్నమాట అది. కాబట్టి దీన్ని నిదానంగా అర్థం చేసుకుని ముందుకెళ్ళండి. బంగారం లాంటి భవిష్యత్తు మీ చేతిలో ఉంది, చక్కగా ముందుకు మీరు వెళ్ళిపండి. ఎవడేం చెప్పినా మీరు వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే 500 ఇచ్చారో ఆ 500 రూపాయల కాయిన్స్ మీకు ఆల్రెడీ ఇవ్వడం చాలామంది అమ్మేసుకున్నారు. కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో నమ్ముకుంటారు. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తున్నాయి, వాటిల్లో ఆ సేలబుల్ కాయిన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో నేను ఆల్రెడీ కాయిన్స్ తీసుకుంటున్నాను. ఓ 40 lakhs ఫ్లాట్ పెడితే దాంట్లోంచి 2 lakhs కాయిన్స్, 2 lakhs విలువైనటువంటి సేలబుల్ కాయిన్స్ తీసుకున్నాను మన ప్రాజెక్టుల్లో.